అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి పేదలు కూడబెట్టుకున్న సొమ్ముతో యాజమాన్యం బినామీ పేర్లతో వ్యాపారాలు చేసి ఆస్తులను సంపాదించుకుని బాధితులను నట్టేట ముంచిందని గుంటూరు సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ ఆరోపించారు. రేపల్లె పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన అగ్రిగోల్డ్ బాధితుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో కష్టకాలంలో తాము అవసరాలకు ఆసరాగా ఉంటుందని, పేదలు మధ్యతరగతి ఉద్యోగులు కార్మికులు అగ్రిగోల్డ్ సంస్థలో డబ్బులు దాచుకుంటే వారి నమ్మకాన్ని సొమ్ము చేసుకుని పారిపోయి చట్టానికి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న యాజమాన్యాన్ని సిపిఐ సహకారంతో చట్టానికి అప్పగించి జైలుకు పంపిన ఘనత అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కే దక్కుతుందని ఆయన అన్నారు. అనేక పోరాటాల ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేసి మరణించిన బాధితుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించిందంటే అది ఉద్యమ ఫలితమేనన్నారు. దానికోసం లక్షల రూపాయలు, 1000 రూపాయలు వారి వారి ఆర్థిక శక్తిని బట్టి ఆటో కార్మికుల దగ్గర నుంచి, బండ్ల మీద కూరగాయలు అమ్ముకునేటటువంటి పేదవారి దగ్గర నుంచి, మధ్యతరగతి ఉద్యోగస్తులు డబ్బున్నటువంటి వాళ్ళు కూడా అనేక మంది చాలా నమ్మకంగా అగ్రిగోల్డ్లో డబ్బులు దాచిపెట్టుకుంటే వాళ్ళ నమ్మకాలని సొమ్ము చేసుకొని నట్టేట్లో ముంచి మొత్తం డబ్బు ఏమైందో కూడా కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా దొరకకుండా తప్పించుకొని పారిపోయినటువంటి అగ్రిగోల్డ్ యాజమాన్యం, ఆ యాజమాన్యాన్ని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ సిపిఐ పార్టీ సహకారంతో పట్టుకొని ఎక్కడున్నారో పట్టుకొని దొంగల్ని జైల్లో పెట్టించినటువంటి ఘనత అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్ వెల్ఫేర్ అసోసియేషన్కే దక్కుతుంది. అంతేకాకుండా కంపెనీ వాడు కట్టించుకుంటే నాకేమిటి సంబంధం అన్న చంద్రబాబుని ఉద్యమంతో ఒప్పించి మెప్పించి ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం ద్వారా చనిపోయిన కుటుంబాలకి 5 లక్షలు ఇప్పించింది అగ్రిగోల్డ్ అసోసియేషన్ మాత్రమే. అలాగే చంద్రబాబు హయాంలోనే తాను దిగబోయే ముందు 230 కోట్ల రూపాయలు 10,000 లోపు ఉన్నోళ్ళకి ఇస్తానని చెప్పి బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఈలోపు ఎన్నికలు వచ్చినాయి, అధికార మార్పిడి జరిగింది. మన ఉద్యమం జరుగుతున్నప్పుడు సాక్షాత్తు హనుమంతరాయ గ్రంథాలయంలో ఉద్యమం జరిగినప్పుడు ఆ ఆమరణ నిరార్దీక్ష ముగింపజేయటానికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి